పక్కోళ్ల పుస్తకం అంతవా పక్కోల పుస్తకలు తెపుతావా ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు వాడుకుంటే ఎంతమంది సర్పంచ్ల ముప్పై రెండు వేల కోట్లు బకాయిలు పెట్టుకొని అందరు కూడా వాళ్ళు కూడా పుస్తకాల మాది చేసిండ్రు యూ కెనాట్ డైవర్డ్ అండ్ యూజ్ దెమ్ సో చెప్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సో మీకు కూడా అదే ఆన్సర్ సేమ్ సో యూ కెనాట్ యూజ్ అండ్ రీటరేట్ సో మీరు అమ్మలేరు ఆస్తులు ఎందుకంటే అవి ఎప్పటి నుంచో కూడా ఎంత అప్పు ఎంత బాధలున్నా ఉన్నా ఏది ఉన్నా కూడా భూమిని చూసుకొని మనం కానీ ఆస్తులు అమ్ముకొని ఏం తెచ్చుకుందాం అంటే సేమ్ వాదన అప్పు చేసి పప్పు కూడా నిన్న వీళ్ళు అన్నారు అట్లా కాదు అప్పు తెచ్చుకుందాం అంటారు కేసీఆర్ అప్పే మంచిగా తిందాం బిర్యానీలు ఇట్లా ఏం చేద్దామంటే అప్పే పెడదాం అంటే అది వెనకటి ముచ్చట ఇప్పుడు అక్క పైక పడదామంటే వాల్ బంగింగ్ ఎవరు ఊకోరు తన్ని వసూలు చేస్తారు ఎట్లా వాడతావు ఎస్ఆర్బిఎస్ ఎస్బీటీ ఎఫ్ఆర్బిఎఫ్ ఈ నిధులన్నీ మీరు ఎట్లా డైవర్ట్ చేస్తారు మీరు రైతు బంధుకి ఎట్లా వాడతారు వాళ్ళందరూ చచ్చిపోను ఆకలి మంటలతో వాళ్ళందరూ పోనీ ఎంప్లాయీస్ సో అదొకటి రాగానే మీ ప్రధాన ఐటెం పెట్టి మీరు గవర్నమెంట్లో విలీనం చేసుకుంటాం ఆర్టీసీని అన్నారు ఇప్పుడు గొప్పగా ఎల్ఐసి గురించి ముప్పై రెండు నలభై లక్షల కోట్లు ద ఇఫ్ ఇఫ్ఐ నోట్ రాంగ్ నలభై లక్షల కోట్లు ఆస్తున్న ఎల్ఐసీని మీరు ఎట్లా ముతారో అమ్మినా వెనకకి తెస్తామంటారు మరి ఇక్కడ కూడా అంతే లక్ష కోట్లు ఉన్నాయి మన దగ్గర కూడా ఎట్లా అమ్ముదామని చూసి మరి మొన్నగా మీరు అందరు మెగా కృష్ణారెడ్డి గడ్డ పెడదామని చూడలేదా ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే శ్రీనివాస్ మాట్లాడలేదు శ్రీనివాస్ గారు ఐ రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్ అండ్ ఐ రెస్పెక్ట్ ప్లీజ్ హోల్డ్ ఆన్ వన్ మినిట్ లేదు లేదు నేను బీజేపీకి మీకు కల్పిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము రాష్ట్రంలో కావాలి మాకు అధికారం కేంద్రంలో రావాలి వస్తేనే ఈ ప్రజల సమస్యలన్నీ తీరితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మేము మేము ఏం మీరు మొత్తము తింటున్నారు కదా అబ్బే కదా వీళ్ళు అమ్మేది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ అమ్మేసి కట్టి పెడతారు ఇక్కడ కూడా అంతే ప్రధానంగా మెగా కృష్ణారెడ్డిని ప్రతిమా కన్స్ట్రక్షన్స్ వాలంటీర్లను గాయత్రి కన్స్ట్రక్షన్స్ పోషించడం తప్ప మీరు చేసేది ఏం లేదు ఇద్దరు ముగ్గురికే కట్టబెట్టి మొత్తం లక్ష కోట్ల పైన ఉన్న కాళేశ్వరం ఒకటి కట్టి దాన్ని అందరూ మాట్లాడుతున్నారు మీకు కూడా తెలుసా ఆ విషయం ఆఫ్ దిస్ రికార్డు మేము ఫస్ట్ నుంచే విభేదించం దాని డిపిఆర్ సరిగ్గా లేదు అక్కడ కట్టొద్దు అని ఎంత చెప్పినా కూడా కట్టిను ఇలా బీబీసీలో తీసేసిను మీకు తెలియదేమో చూసుకోండి గొప్పగా మొన్నటిదాకా చెప్పుకును కాళేశ్వరం కాళేశ్వరం నోవేర్ ఎందుకంటే అది కనబడద్దు జనాలు తిడతారు అని చెప్పేసి మీ అంతలో మీరే తీసేప్పించుకున్నారు ఇట్స్ ఆల్ ఫ్యాక్స్ మేము మాట్లాడేది సో నాకు నవ్వు వస్తుంది మీతో మాట్లాడతాం ఎంత ఆరోగ్యకరంగా ఉంది చూడండి డిబేట్ ఎట్లనే మాట్లాడకపోతే మీరు అబద్ధాలు మాట్లాడి దాన్నే గట్టిగా చెప్పి వాక్ దాటితోని మీ వాక్చాతుర్యంతోని మీ గూత ప్రజ్ఞతోని దాన్ని తిమ్మిని బమ్మి చేసి మార్చేస్తా అంటే కుదరదు అందరం కూడా తెలివి కాలంలో మీ శిష్యులమే మీద అందుకే 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 తెలంగాణ మనం తీసుకొచ్చినాం అందుకే సాధించుకున్నాం అందుకే తిమ్మిని బమ్మిని చేసి తెలంగాణ తీసుకొచ్చినాం గదే నిజమైతే రేపు దేశాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాం అదే తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు మోడీ గారి విధానాలు ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిన్న బీఆర్ఎస్ మీటింగ్ మీద ఇక్కడ చర్చ చేస్తా ఉన్నారు ఈ రోజు మోడీ గారు మేము ఢిల్లీకి వారు ఇంటికి అని చెప్పి దాని మీద పివి గారు ఈ రోజు బిగ్ టీవీ చర్చ పెట్టింది సో నేనేమంటున్నా అంటే మోడీ గారి విధానాలు మీకు ఏ మాత్రం అంటే నచ్చినాయా నచ్చలేదా చెప్పట్లేదు ఎంతసేపు కళ్ళు మూసి తెరిస్తే చాలు మీకు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కనిపిస్తా ఉన్నారు నేనేమంటున్నానంటే ఇక్కడ మనం చర్చ చేయాల్సింది ఈ భారతదేశం యొక్క నదీ జలాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని సముద్రం పాలైతున్నాయి మనం ఏ రకంగా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు మాగండి మీరే అన్నారు హెల్దీ డిబేట్ అని మళ్ళీ మీరే ఒక్క నిమిషం నేను నేనేమంటున్నా అంటే ఈ రోజు పివి గారు దేశ నదీ జలాల మీద చర్చలు చేయబడతా ఉన్నాం ఈ దేశం యొక్క గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఈ రోజు